వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి మొత్తానికి చూశారు కదా రెండు కమిటీలు సమన్వయ కమిటీలు ఐదు ఐదుగురు సభ్యులు సో ఈ పది మంది కలిసి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను అంచనా వేసుకొని ఒకరి ఓట్లు ఒకరికి ఏ విధంగా బదలాయింపు జరగాలి ఈ రెండు పార్టీల మధ్య ఎక్కడన్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్న ఆ భేదాభిప్రాయాలని మరి పూర్తిగా తొలగించి ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ కమిటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు కమిటీలకు సంబంధించి ఇప్పుడు ఈ కమిటీలు లేకపోతే ఈ పవర్ షేరింగ్ అను లేకపోతే కమ్మ కాపు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో అది అందరికి తెలిసిందే అయితే ఈ రెండు కమిటీలు లేనిదే ముందుకు వెళ్తాయి అనుకోవచ్చు ఒకటి ఏదైనా రెండు రాజకీయ పార్టీలు వారేదో పొత్తులోకి ఎన్నికల్లోకి వెళ్తామని చెప్పి మొన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు జైలు దగ్గర ప్రకటించారు అధికారికంగా అనధికారికంగా కలిసే ఉన్నారు అన్నటువంటిది మా వాదన అయితే ఇప్పుడు వాళ్ళ రెండు పార్టీలు సమన్వయం చేసుకుంటాయా లేదా వాళ్ళు ఏదో కమిటీలు రెండు వేసుకున్నారంటే ఒక రాజకీయ పార్టీగా మాకు అంత ఉన్నటువంటి విషయం అయితే ఒకటి వాళ్ళు ఇంకో పది సమన్వయ కమిటీలు వేసుకున్నా వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఎటువంటి దీనివల్ల కలిసి వచ్చేది ఏముండదు కాకపోతే సామాన్య ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది అంటే ఇంత పొత్తులని లేకపోతే ఎత్తులని సమన్వయ కమిటీలని ఇంత చేస్తున్నటువంటి జనసేన ఇదే తెలంగాణలో ఇక్కడ తెలంగాణలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఆంధ్రాలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి తెలంగాణలో ఒంటరిగా దిగే అంత తెగింపు ఎందుకు ఆంధ్రాలో పొత్తులో కూరుకుపోయే అంత భయం ఎందుకు ఏ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది బీఎస్పీ ఉంది డిఎస్పీ ఉంది జనసేన ఉంది టీడీపీ ఉంది ఎంతమంది ఇండివిజువల్ గా వెళ్తున్నారు కదా మరి ఇక్కడ ఇక్కడ ఏదో ఒక పార్టీ తెల్లచ్చు కదా తెలుగుదేశంతో ఒక మాట అంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయి తెలంగాణ తెలంగాణలో ఇంకా ముందుకు వెళ్తాదా వెనకొస్తుంది వస్తుందన్న క్లారిటీ లేకుండా ఇక్కడ రాజకీయంలో ఉన్నారు కానీ అక్కడ మాత్రం పొత్తుల కోసం కంగారు పడుతున్నారు సో మేమనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి కూడా చంద్రబాబు నాయుడు కోసం పనిచేయడానికి తప్పితే ఇంకొకటి వ్యవహారంలో లేదు ఖచ్చితంగా ఈ రోజు ఎన్ని సమన్వయ కమిటీలు అన్నా వేసుకోమని చెప్పండి కానీ బాలకృష్ణ ఏదైతే మెగా అభిమానుల గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ వీళ్ళ సభలకు వచ్చే వాళ్ళంతా అలగాజనం అన్నటువంటి మాటలు తీసేయగలరా బాలకృష్ణ మర్చిపోగలరా భుజాలు మోసి మోసి అరిగిపోతున్నాయి ఇంకెంతకాలం మీ పల్లకి మోస్తా అన్న పవన్ కళ్యాణ్ తన మాటలను వెనక్కి తీసుకోగలరా అంటే ఏ ఎండక గొడుగు పడుతూ అందితే జుత్తు లేతే కాళ్ళు పట్టుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీల్తే చంద్రబాబుకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి అప్పుడు మీడియా ముందుకు డయాస్ల ముందుకు వచ్చి అరుపులు కేకలేసి చంద్రబాబు నాయుడు తిట్టి లోకేష్ అవినీతి పడని అన్ని మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు లోకేష్ నిజాయితీ పొడని ఎలా చెప్తాడు ఆ లోకేష్ కోట ఏమని చెప్పి ఎలా గడుగుతాడు పవన్ కళ్యాణ్ ఆ రోజు రాక్షసుడు అన్న విడదల రజనీ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు రాముడు అని చెప్పి చెప్పగలరాలు కూడా పార్టీ అన్నటువంటి కన్నబాబు గారు ఇది చెంచల్ కూడా పార్టీ కాదు ఇది మహానేత రాజన్న బిడ్డ పార్టీ అని చెప్పగలరా గతంలో కూడా నేను ప్రస్తావించినప్పుడు అప్పుడు మీరే మోడరేటర్ గా ఉన్నారు జనసేన నుండి సందీప్ పంచకర్లు గారు ఇదే ప్రశ్న అడిగారు సరే ఆ రోజు నేను చెప్పినటువంటి సమాధానం ఒకటైనప్పటికీ ఈ జన సైనికులో లేదంటే ఈ పచ్చ మీడియా లో నేను చెప్పిన మొత్తం దాంట్లో సగం వచ్చేసి సగం పెట్టిన ఏదో ట్రోల్ చేశారు బట్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా విడదల రజనీ గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ కురసాల కన్నబాబు గారు కానీ ధర్మాన ప్రసాదరావు గారు కానీ అవర్ ఇట్ గ్రాంటెడ్ ఎవరైనా మా నాయకుడిని విమర్శించిన వాళ్ళు పెద్ద నాయకులు అవనివ్వండి చిన్న నాయకులు అవనివ్వండి తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తప్పితే వేరే నాయకత్వం ఈ రాష్ట్రానికి సమర్థవంతంగా నడపలేదు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం అడుగులో అడిగేసుకుని వెళ్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కండువా కప్పించి మా నాయకుడి కోసం పట్టి జెండా పట్టు ఊరు తిరిగారు మా వేసుకోమని చెప్పండి బాలకృష్ణ వచ్చి జనసేన కండువా పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశంలో జాయిన్ అయిపోమని చెప్పండి గారు రామకృష్ణ గారు అనుకుంటా ఎన్టీఆర్ గారు అబ్బాయి జనసేన వేసుకున్నారు వారి వీరు వేసుకుని అంటే ఎలక్షన్ల కోసం డ్రామాలాగా కాదు వెళ్ళిపోయి జాయిన్ అయిపోమని చెప్పండి ఇప్పుడు మీరు అన్న విడతల రజనీ గారు తెలుగుదేశంలో ఉండి ఏదైనా మాట్లాడచ్చు బట్ జాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొరసాల కనకబాబు గారు మా పార్టీలో జాయిన్ అయ్యారు బొత్స గారు మా పార్టీలో జాయిన్ అయ్యారు ధర్మాన్ గారు మా పార్టీలో జాయిన్ అయ్యారు అది నిబద్ధత రాజకీయంగా వివిధ వేదికలను విమర్శించుకో ఇప్పుడు ఇప్పుడు రేపు అయ్యన్న పాత్రుడు గారు అయ్యన్న పాత్రుడు గారు మీ పార్టీలో జాయిన్ అయినా లేకపోతే బండారు సత్యనారాయణ మూర్తి గారు మీ పార్టీ విపరీతంగా తిట్టారు వారందరూ జాయిన్ అయినా వారి కన్నవా వేసుకొని స్వాగత జాయిన్ చేసుకుంటారు జాయిన్ అయ్యే ముందు ఎవరైనా తీసుకోండి ఇదే కన్నబాబు గారు కానీ ఇదే రజనీ గారు కానీ ఇదే బొత్స గారు కూడా జాయిన్ అయినప్పుడు ఎస్ రాష్ట్ర అవసరాల రీత్యా ఒక మెట్రిని దిగే జాయిన్ అవుతున్నా చెప్పే జాయిన్ అయ్యాడు మీరు బొత్స గారు అన్న ఆ మాటనే పట్టుకున్నారు తప్ప అదే బొత్స గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నసార్లు పొగిడారు దాన్ని చూపించండి ఏం ఈ రోజు లోకేష్ గారి బాలకృష్ణ గారి కూడా రోజు పొగుతూనే ఉంది అన్నయ్య పవన్ కళ్యాణ్ ఒక బిట్టు ప్లే చేయండి ఒక్క బిట్టు ఓపెన్ ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు నేను ముందు అన్నయ్య ఎలక్షన్ అయిపోయే అన్నయ్య ఈ డ్రామాలు చూసాం సార్ ఈ డ్రామాలు చూసాం పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని అధికారం ఉన్నప్పుడు కనీసం లేపాక్ష ఉత్సవాలకు పిలవలేనటువంటి వాళ్ళు అధికారం పోయాక మాత్రం ఎన్టీఆర్ అదే చిరంజీవి గారిని చేతులు జోడించి అలా చేసుకుని వారి వీడియోలు సైతం సోషల్ మీడియాలో రిలీజ్ చేసి వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా మీ పార్టీ నాయకులు మీ ముఖ్యమంత్రి అధినేత మెగాభిమానుల యొక్క ఆవేదన ఈ రోజు అది ఆవేదన కాదు పచ్చ మీడియా ట్రోలింగ్ నేను చెప్తున్నా అదే చిరంజీవి గారు అదే ఎయిర్పోర్ట్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియో ట్రోలింగ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చాలా గౌరవించారు సతీ సమేతంగా నన్ను ఆహ్వానించారు నాకు ఇంట్లో భోజనం పెట్టి గౌరవంగా ఇచ్చి పంపించారు తప్పితే ఎక్కడ ఏమి చేయలేదు ఎక్కడ అదే అన్న ట్రో మహేష్ బాబు గారు రాజమౌళి కలిసి ఎవరితో వెళ్ళినా అందరు సార్ ప్రతి మామూలు వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం నేను చెప్తున్నాను కదా నా బోటోడ్ మీదే మీ డిబేట్ లో నేను మాట్లాడిందే మొత్తం మొక్కలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కట్ చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముందు పెట్టి ట్రోలింగ్లు చేసుకుని ఆనందపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయిరాయిల్లు బట్ నేను ఒకటే చెప్తున్నా ఏదైతే కానివ్వండి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కమిటీ వివరాలు మీరు చూశారు కదా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ఎవరెవరు ఏ సామాజిక వర్గాలు చూడండి సార్ నాయుడు గారు ఏంటి అనమల గారు ఏంటి పయ్యావుల కేసు గారు తంగిరాజు స్వామి గారు పితాన్ సత్యనారాయణ గారు ఏ కాపు సామాజిక వర్గానికి ఎందుకు లేదు చోటు అంటే కాపుల నాయకులుగా పనికిరారా తెలుగుదేశం పార్టీ దృష్టిలో చెప్పండి చెప్పండి తెలుగుదేశం వాళ్ళు సమాధానం నేను అడుగుతున్న జనసేనలో మీరు వేసారు ఒక ఐదుగురు నాకు తెలుసు అందులో కందులు దుర్గేష్ గారు కొంత సీనియర్ నాయకుడు గతంలో ఎమ్మెల్సీ గోదావరి పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేశాడు మిగతా నాయకులు చెప్పుకోదగ్గ నాయకులు లేరు ఏ ఎందుకు లేరు అందులో మహామహా యోధులు ఉన్నారు కదా వాళ్ళ వేయొచ్చు కదా ఏం వాళ్ళందరూ కలిపి ఒక ఉన్నటువంటి మనోహర్ గారు కింద ఎందుకు పనిచేయాలి కందులు దుర్గేష్ గారిని మీరు ఎందుకు పెట్టరు సమన్వయ కమిటీ చైర్మన్ గా అంటే సామాజిక వర్గం అడిగారు కాబట్టి ఆఖరిగా నా అభిప్రాయం చెప్పిన నా అభిప్రాయం కాదు ప్రజలు అనుకుంటున్న అభిప్రాయం అంటే ఓపెన్ గా చెప్తున్నాను కాపుల ఓట్ల కోసమే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ తో దోస్తి కట్టడానికి ముందుకు ప్యాకేజ్ కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ సర్వసాధారణంగా ఆ సామాజిక వర్గాల్లో జరిగే చర్చ తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి దాంట్లో ఒక్క కాపులకు కూడా చూడలేదు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో మాత్రం ఒక అమ్మ సామాజిక వర్గం ఆయనేమో దానికి మళ్ళీ లీడింగ్ ఏ కందులు దుర్గేష్ గారు ఎందుకు చైర్మన్ గా పెట్టకూడదు ఏంటి మనోహర్ గారితో అంత ఇది మేము అందుకే ఆది నుండి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే పొలిటికల్ రోబోట్ ని మనోహర్ గారు అనే రిమోట్ తో ఆపరేట్ చేస్తున్నారు ఇట్ ఈస్ వెరీ క్లియర్ రేపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీరు రాసి పెట్టుకోండి రిజల్ట్ మేము గెలుస్తాను మాజీ స్పీకర్ ఒక మాజీ స్పీకర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా ఎలాంటి ఎలిగేషన్ లేనటువంటి వ్యక్తిగా సౌమ్యుడిగా అందరూ మనల్ని పొంది నాదిల మనోహర్ గారి కమిటీకి చైర్మన్ పెడితే ఇక్కడ కూడా కులాల గురించి మాట్లాడుతున్నారంటే అది ఎంత దౌర్భాగ్యం అంటే అంటే మీరు చెప్పండి నాకు కందులు దుర్గేష్ అంత చేతగానే ఉండని మీరు అనుకుంటున్నారా కందులు దుర్గేష్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయా కందులు దుర్గేష్ చేతగా అనుకుంటున్నారాండి పవన్ కళ్యాణ్ పాము తన పిల్లలు నిన్నట్టు రేపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పొత్తులు ఏదైతే కానివ్వండి రాష్ట్ర చిత్రాల నుండి జనసేన మాయమైపోద్ది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాకుండా కూడా అడ్డుకునేది చంద్రబాబు నాయుడే రాసి పెట్టుకోండి ఇది రేపు ఇరవై నాలుగులో లో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవడు చంద్రబాబు అవనవడు ఒకవేళ పవన్ అసెంబ్లీలోకి వస్తే లోకేష్ చంద్రబాబు డమ్మి అవుతారనేటువంటి ఉద్దేశం ఇదే తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ అధికార పద్ధతి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి దాసరి కిరణ్ గారు మొత్తానికి మనోహర్ గారిని ఎందుకు చైర్మన్ గా పెట్టారు అని మాట్లాడుతున్నారు ఉన్నారు కందులు దుర్గేష్ గారు ఏం తప్పు చేశారు అంటున్నారు